ధర్మపురి రక్షణ దురందరుండ సకల పాప శిక్షణ తక్షుండ ఈ ముండ అని తన గంభీరమైన ఖాయంతో కంచు కంఠంతో వెండి తెరపై కనిపిస్తే ప్రేక్షకుడి మనసు పులకరించవలసింది. తెలుగు తెరకి పరిచయం అవసరం లేని పేరు కైకాల సత్యనారాయణ. 1935 జూలై 25 కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం పౌతారం గ్రామంలో జన్మించారు. తెలుగు సినిమా పుట్టిన 4 ఏళ్లకే ఆయన పుట్టారు. పౌరాణికాల్లో యముడిగానైనా దుర్యోధనుడిగానైనా రావణునిడిగా అయినా ఘటోత్కచుడుగానైనా సాంఘికాల్లో రౌడీగానైనా కథానాయకుడికి తండ్రిగానైనా తాతగానైనా ఏ పాత్ర అయితేనేమి అవలీలగా చేయటం ఆయనకు పరిపాటి. సుమారు 777 సినిమాల్లో నటుడిగా పౌరాణిక సాంఘిక చారిత్రక జానపద పాత్రలతో హాస్య నాయక ప్రతినాయక సహాయ భూమికలన్నింటినో పోషించారు. ఇక తెలుగు సినీ పరిశ్రమలో ఎస్వి రంగారావు తరువాత అలాంటి వైవిధ్యభరితమైన పాత్రలు పోషించిన నటులు కైకాల మాత్రమే అని చెప్పుకోవటం అతిశయోక్తి కాదు. అందుకే ఆయన నవరస నటనా సార్వభౌమగా గుర్తింపు పొందారు. ఆయన నటించిన మొట్టమొదటి చిత్రం సిపాయి కూతురు. కైకాలలో ప్రతినాయకుడిని గుర్తించింది మాత్రం విఠలాచార్య. కనకదుర్గా పూజామహిమ చలనచిత్రంలో కైకాల పోషించిన ప్రతినాయకుని పాత్ర ఆయనని వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా చేసింది. ప్రతినాయకుడి పాత్రలు చేస్తూనే సహాయ పాత్రలు చేస్తూ వచ్చారు కైకాల. ఇదే ఆయనను సంపూర్ణ నటుడిగా చేసింది. యమగోళ యమలేల చిత్రాలలో యముడిగా అలరించారు సత్యనారాయణ. కృష్ణుడిగా రాముడిగా ఎన్టీఆర్ ఎలానో యముడిగా కైకాల అలా. సత్యనారాయణ రమ ఫిలిం ప్రొడక్షన్ సంస్థ స్థాపించి ఇద్దరు దొంగలు, కదమసింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు వంటి సినిమాలు నిర్మించారు కైకాల. 1996 రాజకీయ అరంగ్రేటం చేసి మచిలీపట్నం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 11వ లోక్సభకి ఎన్నికయ్యారు సత్యనారాయణ. ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఆయనకి 100 ఏళ్ళు ఆయురారోగ్యాలు ఇవ్వాల్సిందిగా ఆ భగవంతుడిని కోరుకుంటూ ఇవే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ సైనా డిజిటల్ మీడియా.